కావాలండి డాక్టర్ అలెక్కియా డ్యూటీ టైం అయిపోయింది ఆవిడి టైం లో ఎక్కడ ఉంటారు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది ఆహా డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్ళకున్న వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడ బ్యూటీయే కాదు డ్యూటీ డ్యూటీ నా గుడ్ ప్లస్ బ్యూటీ ఇస్ ఈక్వల్ టు డ్యూటీ నువ్వు నాకు నచ్చావమ్మా నా కొడుకుని చేసుకుంటావా నిన్న ఇక్కడ ఒదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నా నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను ఏంటి నువ్వు పొద్దున్నేగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు నువ్వు చేసారు కాకుండా మా అందరి చేత చేయిస్తావు మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు దేవుడి అకౌంట్ లో రాసుకుంటాడు దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకల పడే మగాళ్ళ అకౌంట్ పెరిగిపోతుంది ప్రతివాడు ఐ లవ్ యు అనుకుంటే వెనకల వస్తున్నాడు నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా ఆ నువ్వు అలాగే ఉండు ఎవడో ఒకడు వస్తాడు నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు అప్పుడు తెలుస్తుంది హై లేడీస్ హూ ఇస్ దిస్ డాక్టర్ అలెక్యా మీరే కదా కాదు నేను మీరు అయి ఉండర్లేండి అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు నేనే అలెక్యా మీరు నేనండి గుర్తుపట్ల రోడ్డు వార్డు గోల్డ్ మీరా బాగానే రికవర్ అయ్యారు ఈ రికవరీ కారణం మీ ఫేవరేట్ అండి బావరైందండి చేయి తీసి చేయినిచ్చి ఇంక లాగిచ్చండి నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది ఎందుకని ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరూ చేయలేరండి మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు గానండి ఎక్కడ పుట్టారో తెలుసండి ఎక్కడో స్వర్గంలో అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగలా కదండి చాలా బావరైందండి ఇక చేయినిచ్చి బయలుదేరండి ఇప్పుడే చేసేం బాగుంటదండి ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చపాటి మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి ఆరు ఫిల్టర్ కాఫీ నా కాఫీ అలవాట్లేదండి బాబు దోసుందా బాబు కంచు నీ బాడీకి పంచర్లు ఎలా పడ్డాయమ్మా సైకిల్ నాక పంచర్లు రిపోర్టర్ల నాక అడ్వెంచర్లు తప్పవు కదండి ఏమండి మీ బుక్క పైన ఏదో ఉందండి ఏంటిది అందం ఆ సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా మీ ఫోన్ ఇస్తారా థ్యాంక్ యూ హలో హలో నానా ఒరే యదవా ఏడున్నావురా ఉద్యోగం పోయి 10 రోజులు అయింది ఏమైంది ఉద్యోగం దొరికిందానా దొరికిందా ఇప్పుడు నువ్వు బాగా నచ్చావురా అమ్మాయి పని మీద హైదరాబాద్ వచ్చాను ఓహో పెళ్లి పని మీద కూడా ఉన్నావు అన్నమాట నానా ఏ నానా ఇక్కడ ఒక బాబు వాళ్ళ బాబు పైన చూపించే ప్రేమను చూసి నువ్వు నా గుర్తుకొచ్చావు అవునా నానా నువ్వు ఉన్నావు నా పేరు పైన వాత పెడతావా ఫోన్ మిటాయ్ చెచ్చే మీరు నన్ను కాపాడి నాకు హెల్ప్ చేశారు మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు ఎవరైనా హెల్ప్ చేశారనుకోండి వాళ్ళకి ఎంతైనా హెల్ప్ చేయడం నాకు ఇంత అప్పటించే అలవాటు నాకు ఎంత ప్రాబ్లం కూడా లేదు అంతే అంటారా నేను లండన్ వెళ్ళొస్తా వాడి పట్ల నేను వదలడే అదేంటి వాడి మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాటుతున్నాయి నా ఎనాలిసిస్ ప్రకారం వాడిని ఇష్టపడుతున్నాడు వాడు ఇప్పుడు ఏవో కథలు చెప్పి మనల్ని వదలకుండా ఇక్కడే ఉండిపోతాడు కావాలంటే చూడు అదేంటండి మీకు ప్రాబ్లం లేదంటారు యువర్ ఇన్ డీప్ ట్రబుల్ ఏం ట్రబుల్ నాన్న ఎవరో మిమ్మల్ని ఫాలో అవుతున్నారండి ఇందాక ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీతో మాట్లాడేటప్పుడు ఎవడో ఒకడు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నాడండి నేను వాడిని అక్కడ పెద్దగా పట్టించుకోలా ఇప్పుడు నేను రెస్ట్ రూమ్ వెళ్ళినప్పుడు మళ్ళా కనిపించాడు పట్టించుకోక తప్పలా నువ్వు తేడాగా ఉన్నావు నిన్ను ఫాలో అవుతున్నాడేమో నాకు అదే డౌట్ వచ్చి వాడు చొక్కా పట్టుకున్నాను వాడు పాకెట్ లో నుంచి ఒక ఫోటో స్లో మోషన్ లో కింద పడింది ఆ ఫోటోలు ఎవరున్నారు తెలుసా మరి వాడేమయ్యాడు బాబు కింద పడిన ఫోటోలో మీరు చాలా అందంగా ఉన్నారండి ఒక్క సెకండ్ దాన్నే చూస్తూ ఉండిపోయాను ఆ గ్యాప్ లో జంప్ అయిపోయాడు అయ్యో మరి ఫోటో ఏదమ్మా వాడు వెళ్ళిన వెంటనే సడన్ గా ఒక పెద్ద గాలి వచ్చిందండి ఆ గాల్లో మీ ఫోటో కానీ మీరేం కంగారు పడకండి నా ఒంట్లో అను అనువు మిమ్మల్ని కంటికి రెప్పలా బెగ్గరికి చెప్పలా పురుగుని కప్పలా అంటి పెట్టుకుంటుంది నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఒకవేళ ఉన్నా చూసుకోవడానికి పైన దేవుడు ఉన్నాడు దేవుడు మీకు విఐపి దర్శనం ఇచ్చి ఐసీలో పెట్టుకుని చూసుకుంటాడు అనుకుంటే ఓకే బాయ్ అది మన ఇద్దరి మధ్యన ఏదో బంధం ఉన్నట్టుంది కదా దీని చైన్ ఇంకా నీ దగ్గరే ఉన్నట్టుంది కదా చైన్ సూపర్ బ్రెయిన్ ప్లీజ్ టేక్ ఇట్ బాయ్ వాడేవో ఫ్రాడ్ కథలు చెప్పి మనతో ఉండిపోదాం అనుకున్నాడు నా ఫ్రాయిడ్ బ్రెయిన్ ఉపయోగించి వాడిని ఎలా పంపించారో చూసారా నువ్వు అది చూసావా రండి మీకోసమే 2 నిమిషాలుగా వెయిట్ చేస్తున్నా రండి మళ్ళీ ఎలా వచ్చావు ఎందుకు వచ్చావు ఎలా వచ్చావనేది సిల్లీ క్వశ్చన్ ఎందుకు వచ్చావనేది వ్యాలిడ్ క్వశ్చన్ మసాలా దోశ మధ్యలో వదిలేసి మా ఊరు వెళ్దామని
బస్ స్టాప్ కెళ్ళాను. బస్ ఎక్కబోతుంటే అక్కడ వాడు నాకు తగిలాడు. ఎవడు? దీని ఫాలో అయ్యేవాడా? కాదు, నన్ను ఫాలో అయ్యేవాడు. నా అంతరాత్మ. నిన్ను కాపాడిన అమ్మాయిని కాపాడకుండా ఎలా వస్తావురా కఠినాత్ముడా అని నా అంతరాత్మ చెప్తే ఇక్కడికి రాక తప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, వీడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఒక్కరే వెళ్తున్నారు, తోడుగారమ్మంటారా? ఎవరో ఇదిగో మా సంగతి నీకు తెలీదు, మాకు బోడి కొడుతున్నారు తెలుసా? వాళ్ళు వచ్చారనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. అసలు వాడు మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా. ఆడు ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లేమ్మా, లే. ఏమ్మా ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పద మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కి వెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా, నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, ఆర్టీసీ బస్సు ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా? రేపు పొద్దున న్యూస్ పేపర్ న్యూజ్ అవుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి. అర్థమైందన్నయ్యా. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. వారానికి ఇంత కడతనంగా? మరి వారంది కట్టాల్సింది కట్టకుండా బార్ లో కూర్చొని భర్పూర్ గా తాగుతురే. అనయ్య మీరు ఓకే అంటే నేను కట్టేస్తాను. ఓకే అనే. ఓకే అనేలు. ఓకే. మనుషులు కొట్టేయడంరా. మీరు ఓకే అన్నారు, కొట్టేశారు. మేమా? రే అప్పు తీర్చమని అడిగినందుకు ఈతో కొట్టేశారా మమ్మల్ని? రే మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రే మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రే రండి. రే ఇక్కడ రెండు జరిగాయిరా. ఒకటి, వీడు వాళ్ళని కొట్టాడు, అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది? రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకు చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనే, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని తనను, ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే. ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు.